హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యసన ఛానల్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలకు స్వాగతం గోలితో పోయేదానికి సంక్షోభం నుంచి సంక్షోభంలోకి అన్నదాత కొత్త వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ బడా వ్యాపారులకే మేలు దేశమంతటా దుష్ప్రభావాలు వ్యవసాయ మార్కెట్లు ఉన్న మద్దతు ధర లేకుండా చేసే యత్నం వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలి మౌలిక వసతుల కల్పనను ప్రైవేటు గుప్పిట్లో పెట్టొద్దు ఈనాడు ముఖాముఖిలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి రాత్రికి రాత్రి తెచ్చిన చట్టాలు కావి చిరకాలంగా ఉన్న డిమాండే చర్చలకు ఇరవై నాలుగు గంటలు సిద్ధమే ఇరవై మళ్ళీ మళ్లీ మాట్లాడతా కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ధ్వజం నియమాల నియామకాలకే ప్రాధాన్యం టీఎస్పీఎస్సీ ద్వారా పరిమిత నియామకాలే మూడోకోవా సరికొత్త తోవా జనజీవన స్రావంతిలోకి ట్రాన్స్జెండర్లు ఫలిస్తున్న వరంగల్ నగరపాలక కమిషనర్ చొరవ నడివీధిలో కాల్పుల కలకలం ఆదిలాబాద్లో పిస్టల్తో ఇద్దరిని కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మరొకరిపై కత్తితో దాడి ముగ్గురికి గాయాలు అమలు చేద్దామా సుప్రీంకి వెళ్దామా హైకోర్టు ఉత్తర్వులపై నేడు నిర్ణయం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సమీక్షించనున్న సీఎం టీకాకు పేరు నమోదు తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ పైల సందేహాల నివృత్తితో సమాచారం విడుదల అన్నదాతకు ఆర్థిక దన్ను నాబార్డు ద్వారా ఉత్పాదక సంఘాల బలోపేతం ఆత్మ నిర్భర్లో కేంద్ర ప్రభుత్వం చేయుత ఉమ్మడి జిల్లాలో కొత్త సంఘాల ఏర్పాటుకు కసరత్తు అలోపతి ఆసుపత్రుల్లో ఆయుష్ ఎన్బి ఎన్ఏబిహెచ్ ముప్పై ఒకటి జిల్లాల ప్రాతిపాదక ఉపాధ్యాయుల భర్తీ ఉన్నత స్థాయిలో చర్చ నేడు సంక్షేమ శాఖలతో సీఎస్ సమావేశం ఉద్యోగారులు గుర్తించేందుకే జేఎన్టీహెచ్ పరీక్షల్లో చూచిరాతలు విద్యార్థుల నుంచి వసూళ్లు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో సిబ్బంది నిర్వాహకం అగర్వాల్ ఇండస్ట్రీస్ నిర్వాహకపై సీబీఐ కేసు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మాధ్యమాల మధ్య ఆదాయ విభజనకు మార్గదర్శకాలు ఉండాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవసాయం ఓ ప్రకృతి కార్యం అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు గ్రామీణ మహిళలకు నిఫ్ట్ సహకారం హస్తకళలకు డిజైన్లు మార్కెటింగ్లో శిక్షణ గోదావరిలో మూడు కొత్త ఇస్కరీచ్లు జూనియర్ కళాశాలలకు రెండు కంప్యూటర్లు జనవరి పదిన కొమరవేలి మల్లెన్న కళ్యాణోత్సవం మూడు పాటు జాతర ఈనాడు జాతి ఆరోగ్యానికి క్రీడాయోగం అందరికీ పోషకాలు అందేదిలా పడిపోతున్న పప్పు గింజల వినియోగం పెరగాల్సిన పప్పుల సాగు చౌకగా పోషక విలువలు కురబడిన పరిశోధనలు కాటేస్తున్న కాలుష్యభూతం వ్యాధులను ఆహ్వానిస్తున్న వైనం ప్రపంచవ్యాప్తంగా ఏటా అపార నష్టం విష రసాయనాల దుష్ప్రభావం నటనకు కంచుకోట విన్నకోట రామన్న పంతులు శతజయంతి సంవత్సరం క్రీడారంగ వార్తలు ఛాంపియన్లో ఇలా వదిలేస్తే కష్టమే హుసాముద్దీన్ పతక పంచు ప్రపంచకప్ సెమీస్లో ప్రవేశం పృథ్వీ ఎలా నిలుస్తాడు ఇక ఊహించని హీరో ఈ రోజు నిలిస్తే తొలి టెస్టుపై పట్టు చిక్కినట్లే ఇక బ్యాట్స్మెందే భారం విజృంభించిన అశ్విన్ ఆసిస్ నూట తొంభై ఒకటి ఆలౌట్ భారత్కు యాభై మూడు పరుల ఆధిక్యం రెండో ఇన్నింగ్స్లో తొమ్మిది బై ఒకటి పట్టుబట్టి నాన్న కల తీర్చి రాణించిన అమృత శ్రీహత ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్ టోర్నీ ఫిఫా ఉత్తమ ఆటగాడిగా రాబర్ట్ వసుంధర పేజీలో నాగ్ స్టైల్ నాదే వారి జీవితాల్లో ఆమె ఉషోదయం డాలి గెలిచింది టీకా స్వచ్ఛందమే నమోదు తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ ఢిల్లీలో జనవరి ఇరవై ఆరున ట్రాక్టర్ ర్యాలీ రైతు సంఘాల హెచ్చరిక పరిష్కరించాల్సింది ప్రభుత్వమే కోర్టు కాదని వ్యాఖ్య రైతు నేతలతో అనధికార చర్చలు ఏడాది చివరి నాటికి పరిష్కారం కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ కు కరోనా కోటికి చేర్వలో కరోనా కేసులు కోవిడ్ నైన్టీన్ పై పోరు ప్రపంచ యుద్దమే సుప్రీం శిక్ష పడే వరకు చట్టసభ్యుడి ఓటు చెల్లుబాటు సుప్రీం హతరస్ అత్యాచారం నిజమే సిబిఐ ఛార్జ్షీట్ దాఖల్ మందిర నిర్మాణానికి శివసేన రూపాయలు కోటి విరాళం తృణమాలను వీడిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నలభై ఎనిమిది గంటల్లోనే నలుగురు రాజీనామా అసమ్మతి నేతలతో నేడు సోనియా కీలక భేటీ సాధారణ రైళ్ల పునః ప్రారంభం ఎప్పుడో చెప్పలేం రైల్వే బోర్డు చైర్మన్ ఆఫ్ఘన్లో రిక్షా బాంబు పేలి పదిహేను మంది చిన్నారుల మృతి సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో అవకాశం అన్నదాతల దుస్థితి కలిసివేస్తోంది సోను సూద్ పశువుల కాపరి జలదీక్ష కోవా సరికొత్త తోవా కేసీఆర్ను విమర్శించే స్థాయి సంజయ్కి ఉందా మంత్రి దయాకర్ రావు యాదాద్రి రింగ్ రోడ్డు పరిశీలనకు ఉమ్మడి కమిటీ ఎన్జిటి తెలంగాణపై కేంద్రం వివక్ష రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు జనాన్ని బాధ పెట్టేవారు కాదు బాధలు తీర్చేవారు కావాలి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్చుగ్ వ్యాఖ్యలు అంజనగిరి ఎల్లూరు జలాశయాల అనుసంధానం రూపాయలు మూడు వేల కోట్ల వరకు వ్యయం పెరిగే అవకాశం మార్గదర్శకాల జారీలో జాప్యం క్షేత్రస్థాయి విధులు సేవలపై స్తబ్దత రైతులు యజమానుల అవస్థలు ఇది రెవెన్యూ చట్టం తీరు తెలంగాణకు రెండు వేల ముప్పై సంక్రాంతి ప్రత్యేక బస్సులు కొత్తగా డబ్బులు చెల్లిస్తేనే రిజిస్టేషన్లో చెల్లవిక హైదరాబాద్కు హైస్పీడ్ రైలు రెండు వేల ముప్పై ఒకటి నలభై ఒకటి మధ్య అందుబాటులోకి తేలని నిర్ణయం జాతీయ రైల్వే ప్రణాళికలో ప్రతిపాదన కొరత వెంటనే పాఠశాలలు తెరవండి ట్రాస్మా ఒక్కటై ముచ్చటై వివాహ బంధంతో ఏకమైన మరుగుజ్జు జంట విమానాల్లో వస్తుంది చోరీచూసి వెళ్తుంది మెట్రో నగరాల్లోని షాపింగ్ మాల్లో దొంగతనాలు హైదరాబాదులోను ఆర్కెస్ట్రా సింగర్ హస్తలాఘవం ముంబై క్రైమ్ బ్రాంచ్కు చిక్కిన బెంగళూరు కిలాడి పోతిరెడ్డిపాడు రాయలసీమ అతికృతం నిలిపివేయండి కేంద్ర జలశక్తి శాఖకు ఏఐసిసి కార్యదర్శి సంపత్ వినతి నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు ఇరవై ఒకటిన ఫలితాలు ఇరవై నాలుగు వరకు చేరికకు గడువు ముప్పై ఒకటవ తేదీలాగా అన్ని కేటగిరీల ప్రవేశాలు పూర్తి సంచార కోవిడ్ పరీక్షలకు మూడు వందల వాహనాలు రోజుకు పది పద్దెనిమిది పద్దెనిమిది మూడు యాభై పరీక్షల లక్ష్యం హైకోర్టు నిధించిన రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి గనుల విషవాయువు ఆరు నెలలుగా ఉత్పత్తి చేపట్టకనే జలపాతం ఇది కాలుష్య కాసారం ఒక్కటే జీవించలేమని ఒక్కటిగా మరణించారు వరంగల్ మహబూబ్నగర్ జిల్లాలో రెండు ప్రేమ బలవన్ వర్ణం పెద్దలు అంగీకరించారని జ్ఞాననేత్రం సౌర కుటుంబ వెలుపలి గ్రహం నుంచి తొలిసారి రేడియో సంకేతం కోవిడ్ నుంచి మహిళలకు అధిక రక్షణ కీలక హార్మోన్లు క్రోమోజోంలకు కారణం రైతు ఉద్యమం ఉక్కు సంకల్పం వణికించే చల్లిలో వేడెక్కిన ఢిల్లీ సరిహద్దులు సాగు చట్టాల రద్దుకు కర్షకుల అవిశ్రాంత పోరు పిల్లలు వృద్ధులతో సహా వచ్చిన కుటుంబాలు మద్దతుగా స్వచ్ఛంద సంస్థల సేవలు కోవిడ్ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టండి సుప్రీం శ్వేతసధ సహాయ ప్రెస్ ప్రదర్శక వేదాంత్ పటేల్ హెచ్ వన్ బి వీసాదారుల భార్యలకు న్యాయం చేయండి బైడెన్ లేఖ రాసిన అరవై మంది అమెరికా చట్టసభ సభ్యులు ఉద్యమిస్తున్న కర్షకుల సేవలో భారతీయ అమెరికన్ వైద్యులు బలగాల ఉపసంహరణకు ప్రయత్నాలు కొనసాగిద్దాం భారత్ చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్ ఉదితులపై మూసిన దౌత్య చర్చలు రెండు వేల ఇరవైపై మీ అభిప్రాయాలు చెప్పండి మన్ కీ బాత్ నేపథ్యంలో ప్రజల్ని కోరిన మోదీ బహిరంగంగా టీకా తీసుకున్న మైక్ ఫ్రెండ్స్ యుద్ధరీతులు మారుతున్నాయి క్షిపణుల కన్నా మొబైల్ ఫోన్ల పరిదే ఎక్కువ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమ్మకానికి ప్రధాని వారణాసి కార్యాలయం బైడెన్ సలహాదారుకు కోవిడ్ పాజిటివ్ మాపై మెరుగుదలకు భారత నాళిక పాక్ ఆరోపణలు మనిషి ఎత్తంత చలాన్ల చీటీ ఎన్జీటీకి నలుగురు జ్యుడిషియల్ మెంబర్ల నియామకం నైజీరియా చిన్నర విముక్తి కారును ముంచెత్తింది అందాల దేవిలో ఏకాంతంగా గ్రాఫిక్స్ ధీరుడు టీ అంటే గుసగుస కొవ్వు కరిగితేనే కండకలదోయ్ క్రాఫ్ట్ సెటర్ చలిపరార్ సినిమా వార్తలు చిత్ర భాగ్యనగరి హైదరాబాద్లో షూటింగ్ల జోరు తమిళ హిందీ చిత్రాలు ఇక్కడే సీమ ఓబులమ్మ దిగి దిగివచ్చిన వేళ ఓటీటీలో క్వశ్చన్ మార్క్ బిజినెస్ వార్తలు కోవిడ్ నైన్టీన్ టీకాపై ఏప్రిల్లో మూడు దశ పరీక్షలు బాలజికల్ లిమిటెడ్ ఈనాడు ఇంటర్వ్ ఇండియన్ బ్యాంక్ ఎండి సీఈఓ పద్మజ చుండూరు బలమైన బ్యాంకుగా ఎదుగుతున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతం వృద్ధి అంచిన రిటైల్ ఎంఎస్ఎంఈ విభాగాల దృష్టి సాఫీగా అలహాబాద్ బ్యాంకు విలీన ప్రక్రియ ఆసియాలోనే అత్యంత లోతైన ప్రాజెక్టులో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించాం రిలయన్స్ బీపీ ప్రకటన రెండు వేల ఇరవై రెండు కల్లా హై స్పీడ్ ఇంటర్నెట్ ముప్పై ఆరు కమ్యూనికేషన్ విగ్రహాలతో సహకారం చేస్తాం వెబ్ అమెరికాకు డాక్టర్ రెడ్డి ఔషధం పదేళ్లలో మీడియా పరిశ్రమ రూపాయలు ఏడు పది లక్షల కోట్లకు భారత్ కా సత్తా ఉంది స్టార్ అండ్ డిస్నీ ఎన్ డి మాధవన్ దివ్యాంగుల శోభలంకు క్యాప్ సారథి యాప్ తెలుగుతో పాఠారు భాషల్లో కొమ్ముక్క ధరలు పెంచేస్తున్నారు సిమెంట్ ఉప్పు పరిశుభ్రల తీరుపై ప్రధానికి క్రీడాయి లేక రతన్ టాటాకు ప్రతిష్టాత్మక అవార్డు రెండు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నవంబర్లో విమాన ప్రయాకులు విమాన ప్రయాణికులు ఆరు మూడు పాయింట్ ఐదున్నర లక్షల మంది డీజీసీఏ గూగుల్లో విస్తార టికెట్లు ఒకటి నుంచి రెండో ఇంజిన్ మోటార్ కార్ల ధరల పెంపులు ఆకర్ల దూకుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకలో మోసపూరిత సాఫ్ట్వేర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త మళ్ళీ ముందుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్